हाय फ्रेंड्स, अदे विधंगा स्ट्रेट लाइन संबंधी नेक्स्ट एसएक्यू चूदा चूँ 4 मार्क्स की वेरी वेरी इंपॉर्टेंट 31 क्वेश्चन। ट्रांसफॉर्म द इक्वेशन रूट 3 इंटू एक्स प्लस वाई इज इक्वल टू 4 इंटू ए स्लोप इंटरसेप्ट फॉर्म, बी इंटरसेप्ट फॉर्म अंड सी नार्मल फॉर्म। चूँ इक मन के ఇక్కడ మనకు చూసినట్టయితే ట్రాన్స్ఫార్మ్ ద ఈక్వేషన్ అంటున్నాడు. ఈ ఈక్వేషన్ని ట్రాన్స్ఫార్మ్ చేయాలంట. ఎలా, ఎందులో చేయాలంటే ఇంటూ స్లోప్ ఇంటర్సెప్ట్ ఫాము, ఇంటర్సెప్ట్ ఫాము నార్మల్ ఫామ్లోకి చేంజ్ చేయాలంట. చేంజ్ చేసి పడేద్దాం. చూడండి, స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ అంటే వై ఈజ్ ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ సి అనమాట. సో ఇక్కడ ఇంటర్సెప్ట్ ఫామ్ అంటే ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈజ్ ఈక్వల్ టు 1 అనమాట. నార్మల్ ఫామ్ అంటే ఎక్స్ కాజ్ ఆల్ఫా ప్లస్ వై సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు పి. ఇందులోకి మనకైతే చేంజ్ చేసి పడేయమన్నాడు, చేసేద్దాం. సేమ్ ఇంతకుముందు వీడియోలో చేసాం కదా, అలాగే చేస్తాం అన్నమాట. ఓకే, సో చేసేద్దాం. ఆన్సర్, గివెన్ ఈక్వేషన్ ఆఫ్ లైన్ ఈజ్, ముందుగా ఇచ్చిండే ఈక్వేషన్ ఆఫ్ లైన్ రాద్దాం. ఏమన్నాడు, రూట్ 3 ఇంటూ ఎక్స్ చూడండి అది. ఓకేనా సార్, చాలామంది ఎలా అనుకుంటారంటే రూట్ 3 లోపల ఎక్స్ అనమాట, రూట్ ఆఫ్ 3x అంటారు చాలామంది. అలా అనకూడదు, ఓకేనా. సో చాలామంది అలా రాసుకుంటారు, మనకు అలా ఉండదు ఎప్పుడైనా. కానీ ఎప్పుడైనా లైన్ ఈక్వేషన్ ఎలా ఉంటుందంటే రూట్ 3 ఇంటూ ఎక్స్గా ఉంటుందన్నమాట. అర్థమవుతుందా? సో ఈ విధంగా పెట్టుకోండి. చాలామంది స్టూడెంట్స్ తప్పుగా అర్థం చేసుకుంటుంటారు. సో అలా చేసుకోవద్దండి మీరు, ఎందుకంటే లైన్ ఈక్వేషన్ వాడు ఇచ్చింటే క్వశ్చన్లో చూసినా కూడా మీకు అర్థమైపోతుంది. అర్థమైందా? అది రూట్ 3 ఇంటూ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 4 ఈ విధంగా ఇచ్చాడు. గివెన్ ఈక్వేషన్ ఆఫ్ లైన్ రాసుకున్నాం. ఇప్పుడు మనకు ఫస్ట్ వన్ ఏ స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ని అయితే కనుక్కుందాం. స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ వై ఈజ్ ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ ఈ ఫామ్లోకి చేంజ్ చేయాలి. సో కాబట్టి ముందుగా మనకు వై టార్గెట్ చేద్దాం. ఓకేనా, ముందుగా ఇచ్చిండే ఈక్వేషన్ లైన్ ఈస్ ఏంటి మనకు, రూట్ 3 ఇంటూ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 4. వై ఇక్కడ ఉంది. ఓకేనా, సో వై టార్గెట్ చేద్దాము. ఎల్హెచ్ఎస్లో వై ఉండాలి, ఇంకా మిగతా అంతా ఈ సైడ్ పంపించేద్దాం. అప్పుడు మనకు వై ఈజ్ ఈక్వల్ టు 4 మైనస్ రూట్ 3 ఇంటూ ఎక్స్ అవుతుంది అనమాట. ఈ ఫామ్లో రాసుకోండి, ముందుగా ఎంఎక్స్ అనేది ముందర ఉండాలి. సో ఇది అనేది ముందర ఉండాలి కాబట్టి మనకు వై ఈజ్ ఈక్వల్ టు మైనస్ రూట్ 3 ఇంటూ ఎక్స్ ప్లస్ 4 అయితే అయిపోయింది. అంటే ఏంటి, ఇక్కడ మనకు ఎం ఈజ్ ఈక్వల్ టు మైనస్ రూట్ 3 అనే స్లోపు, అదేవిధంగా ఎక్స్ ఎంత అయిపోయింది, ఎక్స్ అంటే ఇంక ఎక్సే, 4 ఎంత అయిపోయింది మనకు కాన్స్టెంట్, 4 ఏమైపోయింది సి కాన్స్టెంట్ అనమాట. ఓకే, సో ఇక్కడ మనకి ఏంటి వై ఇంటర్సెప్ట్. సో చూడండి, ఇక్కడ మనకు సిఆర్ బి ఏదైనా అనుకోండి ఈజ్ ఈక్వల్ టు 4 అనమాట. దిస్ ఈజ్ ఇన్ ద స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ అనమాట. ఇప్పుడు మనకి ఇది స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్లోకి వచ్చేసింది. ఇలా విధంగా బాక్స్లో పెట్టాల్సి ఉంటుంది అనమాట. ఎప్పుడైతే చేంజ్ చేసి ఉంటారో అప్పుడు మీరు బాక్స్లో పెట్టాల్సి ఉంటుంది అనమాట. అప్పుడు మనకు కరెక్షన్ చేసేవాళ్ళు క్లారిటీ కనబడిస్తుంది. ఓకే, సో అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసిన తర్వాత ఇంటర్సెప్ట్ ఫామ్. ఇంటర్సెప్ట్ ఫామ్ ఎలా ఉంటుంది, ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈజ్ ఈక్వల్ టు 1 అనమాట. ఈ ఫామ్లో చేంజ్ చేసి పడేయాలి ఇచ్చిండే ఈక్వేషన్ని. గివెన్ లైన్ ఈస్ రూట్ 3 ఇంటూ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 4. సో ఇక్కడ మనకు ఇక్కడ ఎక్స్ వైలు ఉండాలి ఎల్హెచ్ఎస్లో. సో ఎక్స్లు వైలు ఉన్నాయి. సో ఆ విధంగా ఉంది. సో ఇక్కడ మనకు 1 ఉండాలి కాబట్టి మనకి ఏం చేస్తామంటే ఇక్కడ కాన్స్టెంట్ ఉంది కాబట్టి 4 ఈ సైడ్ తెచ్చేస్తాం. ఓకేనా, 4 ఈ సైడ్ అన్నది తెచ్చేయండి, లేకుంటే డివైడెడ్ బై 4 అన్న రాయండి. అలా అయితే మనకి ఏమవుతుందంటే ఆర్హెచ్ఎస్లో 1 అయితే వచ్చేస్తుంది. ఓకే, సో డివైడెడ్ బై 4 చేస్తే రెండు పక్కల చేయాల్సి ఉంటుంది, ఎల్హెచ్ఎస్లోను ఆర్హెచ్ఎస్లోను. కాబట్టి చేద్దాం డివైడెడ్ బై 4. సో రూట్ 3 ఇంటూ ఎక్స్ ప్లస్ వై డివైడెడ్ బై 4 ఈజ్ ఈక్వల్ టు 4/4. ఓకే, 4 క్యాన్సిల్ 1. ఇక్కడ స్ప్లిట్ అయితే చేసేసుకుందాం, ఇంకా ప్లస్ ఉంది కాబట్టి. సో అప్పుడు మనకి ఏమవుతుందంటే, ఓకే, సో మనకు రూట్ 3 ఎక్స్ బై 4 ప్లస్ వై బై 4 అయితే అయిపోద్ది. చూడండి, ఇప్పుడు మనకు రూట్ 3 ఎక్స్ డివైడెడ్ బై 4 ప్లస్ వై బై 4 ఈజ్ ఈక్వల్ టు 1 అయిపోయింది. ఇక్కడ మనకి ఏంటి స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ అంటే ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈజ్ ఈక్వల్ టు 1. అంటే ఏంటి, ఎక్స్లు పైన ఒంటరిగా ఉండాలి. ఓకేనా, ఓకేనా. సో వైలు కూడా ఒంటరిగా ఉండాలి కాబట్టి మనకి ఇక్కడ రూట్ 3 అనేది ఇంటూలో ఉంది కాబట్టి నేను ఇక్కడ కింద తెచ్చేసుకుంటాను. అప్పుడు ఏమవుతుందంటే డివైడెడ్ బై అవుతుంది. ఓకేనా, 4 కింద వచ్చేస్తుంది. ఓకేనా, రెసిప్రోకల్ అవుతుంది కదా, తెలుసు కదా ఇది మీకు. సో ఇక్కడ మనం కింద తెచ్చేస్తాము. చూడండి, ఎక్స్ డివైడెడ్ బై 4/√3. మరి దీని పైకి పంపించినట్టయితే ఏమవుతుంది, రూట్ 3 ఇంటూ ఎక్స్ అవుతుంది అనమాట. ఓకే, ఎలాగైనా చేయండి, ఒకటేగా వచ్చి ఉండాలన్నమాట. ప్లస్ దీనికి ఏం అవసరం లేదు, ఇంకేం లేవు కాబట్టి వై బై 4 ఈజ్ ఈక్వల్ టు 1. ఈ విధంగా 4/√3 వస్తుంది కింద. ఇది ఏంటి, ఏ వాల్యూ 4 ఏంటి, బి అనమాట. అంటే వై ఇంటర్సెప్ట్, ఇది ఎక్స్ ఇంటర్సెప్ట్. ఈ విధంగా హియర్ ఏ బి అనమాట. ఓకే, సో ఈ విధంగా రాశాను. సో దిస్ ఈజ్ ఇన్ ద స్లోప్ అంటాను, ఇంటర్సెప్ట్ ఫామ్ ఇది. ఓకే, సో ఇంటర్సెప్ట్ ఫామ్ అర్థమైంది. ఇలా మీరు బాక్స్లో అయితే పెట్టాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ చూద్దాం, ఇక నార్మల్ ఫామ్ ఆఫ్ స్ట్రైట్ లైన్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, ఎక్స్ కాజ్ ఆల్ఫా ప్లస్ వై సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు పి. ఈ ఫామ్లో చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం చూడండి, గివెన్ లైన్ ఈజ్ రూట్ 3 ఇంటూ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 4. ఈ ఫామ్లో చేంజ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకు డిస్టెన్స్ ఏమి ఇలాగే ఉంది. ఓకే, సో ఇక్కడ మనకు ఎక్స్
సో ఈ విధంగానే ఉంది. ఇప్పుడు మనకి ఇలా ఉండిన తర్వాత మనం ఏం చేయాలంటే, సో డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్తో డివైడ్ చేయాల్సి ఉంటుంది. డివైడింగ్ బై ఏమవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్, ఇక్కడ ఏ స్క్వేర్ అంటే రూట్ త్రీ హోల్ స్క్వేర్, స్క్వేర్ రూట్ క్యాన్సిల్, ప్లస్ అదేవిధంగా బీ స్క్వేర్ అంటే ఇక్కడ ఏం లేదంటే వన్ ఉన్నట్టు లెక్క అన్నమాట. కాబట్టి వన్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ త్రీ ప్లస్ వన్ అయితే అయిపోద్ది. ఓకే, సో త్రీ ప్లస్ వన్ అంటే రూట్ ఫోర్, రూట్ ఫోర్ అంటే టూ, టూ అవుతుంది. టూతోనే మనం ఏం చేయాలి, ఈక్వేషన్ మొత్తం డివైడ్ చేయాలన్నమాట. సో రూట్ త్రీ ఇంటూ ఎక్స్ ప్లస్ వై బై టూ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ బై టూ, టూ వన్ జా టూ టూ జా అయిపోతుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఏం చేయాలి, ఇక్కడ మనకు ఎక్స్ ఒకటి ఒంటరిగా వచ్చేటట్టుగా ఇలా మనకు స్ప్లిట్ చేసుకొని రాసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు ఏముంది, రూట్ త్రీ బై టూ ఇంటూ ఎక్స్ ప్లస్ వన్ బై టూ, ఇక్కడ ఏం లేదంటే వన్ ఉన్నట్టు లెక్క. ఓకేనా, సో వన్ బై టూ ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు టూ అయితే అయిపోయింది. ఈ విధంగా మనకు కంపేరింగ్ విత్ ఎక్స్ కాస్ ఆల్ఫా ప్లస్ వై సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు పీతో కంపేర్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనకు ఆల్ఫా కావాల్సి ఉంటుంది అనమాట యాంగిల్ అనేది. సో దానికోసం మనం ఏం చేస్తామంటే, ఇక్కడ మనకు ఆల్ఫా కావాల్సి ఉంటుంది కాబట్టి పి అంటే టూ అయిపోద్ది. సో ఎక్స్ అంటే ఎక్స్, ఇక్కడ మనకు కాస్ ఆల్ఫా అంటే రూట్ త్రీ బై టూ. ఓకేనా, మనకు కావాల్సిండేది ఆల్ఫా కావాలి. సో కాస్ ఆల్ఫా అంటే రూట్ త్రీ బై టూ కదా. సో అదేవిధంగా సైన్ ఆల్ఫా అంటే ఎంత, వన్ బై టూ. చూడండి ఇక్కడ, హియర్ కాస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు రూట్ త్రీ బై టూ, సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు వన్ బై టూ, పి ఈజ్ ఈక్వల్ టు టూ అనమాట. ఓకే, సో ఈ విధంగా వచ్చేసిన తర్వాత మనం ఇక్కడ ఏం చేస్తామంటే, ఇక్కడ డైరెక్ట్ చేర్చి చూడండి. ఇక్కడ చూడండి కాస్ ఆల్ఫా, చూడండి కాస్ ఆల్ఫా, కాస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు రూట్ త్రీ బై టూ అని ఉంది. ఓకేనా, సో ఇక్కడ మనకు రూట్ త్రీ బై టూ ఎప్పుడు వస్తుంది చెప్పండి. సో రూట్ త్రీ బై టూ కాజులో, కాజులో రూట్ త్రీ బై టూ ఎప్పుడు వస్తుందంటే కాజు 30 డిగ్రీస్ దగ్గర వస్తుంది అనమాట. ఓకే, సో కాజ్ 30 డిగ్రీస్, ఓకేనా, కాజు కాజు క్యాన్సిల్, ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 30 డిగ్రీస్. ఈ విధంగా సింపుల్గా వచ్చేసింది అనమాట మనకి ఇక్కడ ఆల్ఫా అనేది. ఓకేనా, సో ఇంతకుముందు వీడియోలో ఏం చేసామంటే ట్యాన్ హెల్ప్ తీసుకున్నాం. అక్కడ మనకు ఇక్కడ ఉండే వాల్యూస్ యొక్క మనకు డిగ్రీస్ తెలియదు ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్యాన్లో, కాబట్టి మనము అక్కడ అలా చేసామన్నమాట, ట్యాన్ హెల్ప్ తీసుకున్నాం. ఇక్కడ వచ్చేసి నేను ఏం చేస్తానంటే ఇక్కడ డైరెక్ట్ చేసేస్తాను ఈ విధంగా. ఓకే, ఇక్కడ సైన్ కూడా చేయొచ్చు చూడండి, సైన్ కూడా ఈక్వల్ వస్తుంది ఆల్ఫా అనేది. సో సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు వన్ బై టూ ఎప్పుడు వస్తుంది మనకు, సైన్ 30 డిగ్రీస్కి వస్తుంది అనమాట. ఓకేనా, సో సైన్ 30 డిగ్రీస్కి వస్తుంది, సైన్ సైన్ క్యాన్సిల్, ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 30 డిగ్రీస్. ఓకే, సో ఈ విధంగా అయిపోయింది అనమాట, ఆల్ఫా సేమ్ వచ్చినాయి చూడండి రెండు. ఓకేనా, ఈ విధంగా అయితే వస్తుందన్నమాట, ఇంకా అయిపోయాక ఇప్పుడు ఏమవుతుంది, ఎక్స్ కాజ్ 30 డిగ్రీస్ ప్లస్ వై సైన్ 30 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు పి ఎంత, టూ అనమాట. ఇది మనకు నార్మల్ ఫామ్ అయితే అయిపోతుంది అనమాట. లేదు నేను ట్యాన్లో తీసుకుంటానంటే ట్యాన్లో కూడా తీసుకోవచ్చు చూడండి. ట్యాన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆల్ఫా డివైడెడ్ బై కాస్ ఆల్ఫా. సో ట్యాన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆల్ఫా ఎంత ఉంది, వన్ బై టూ ఉంది ఇక్కడ మనకు. సో డివైడెడ్ బై కాస్ ఆల్ఫా ఎంత ఉంది మనకు, రూట్ త్రీ బై టూ అయితే ఉందనమాట. దీన్ని రెసిప్రోకల్ చేయండి, పైకి వెళ్ళిపోతే తిప్పించి వస్తుంది కాబట్టి వన్ బై టూ ఇంటూ టూ బై టూ బై రూట్ త్రీ అయితే అయిపోతుంది. టూ టూ క్యాన్సిల్, వన్ బై రూట్ త్రీ. సో ట్యాన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు వన్ బై రూట్ త్రీ ఎప్పుడు వస్తుంది మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్యాన్లో, అంటే ట్యాన్ 30 డిగ్రీస్లో వస్తుంది అనమాట. ఓకేనా, సో ట్యాన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ 30 డిగ్రీస్ అవుతుంది. ట్యాన్ ట్యాన్ క్యాన్సిల్, ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 30 డిగ్రీస్. ఎలాగైనా చేయండి, అంతా ఒకటే మీరు అర్థమవుందా. ఇంతకుముందు వీడియోలో అయితే మనకు రాలేదని అలా చేసాం, అంత ట్యాన్ హెల్ప్ తీసుకున్నాం. ఇక్కడ మీరు ట్యాన్ హెల్ప్ తీసుకున్నా మనకు 30 డిగ్రీస్ వచ్చింది చూడండి, అది అనమాట ఇంపార్టెంట్. ఓకే, సో దేర్ ఫోర్ నార్మల్ ఫామ్ ఈజ్ ఎలాగుండాలి, ఎక్స్ కాజ్ ఆల్ఫా అంటే 30 డిగ్రీస్ ప్లస్ వై సైన్ ఆల్ఫా, ఆల్ఫా అంటే మనకు 30 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు టూ అనమాట. ఓకేనా, సో ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. ఇది మనకు నార్మల్ ఫామ్, బాక్స్లో పెట్టాల్సి ఉంటుంది.